కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు లోపల కావచ్చు సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు, నాలెడ్జ్ లే అన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకు ఒక తీరు మాకు ఒక తీరా? అంటే ఏంటిది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి దాటి రానిచ్చారు మమ్మల్ని, చప్పట్లు పట్టుతారు రోడ్ల మీద ఆటాడుతున్నారు. అసెంబ్లీ ఇష్టం ఉన్నది చేస్తారు. ఇలా దురహంకారం చూసే ప్రజలు ఇలా కూసబెట్టారు అయినా బుద్ధి రాలే. కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు లోపల కావచ్చు సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు, నాలెడ్జ్ లే అన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకు ఒక తీరు మాకు ఒక తీరా? అంటే ఏంటిది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి దాటి రానిచ్చారు మమ్మల్ని, చప్పట్లు పట్టుతారు రోడ్ల మీద ఆటాడుతున్నారు. అసెంబ్లీ ఇష్టం ఉన్నది చేస్తారు. ఇలా దురహంకారం చూసే ప్రజలు ఇలా కూసబెట్టారు ఆయన బుద్ధి రాలే. Please do subscribe to KTV Telugu.